రాజధాని అమరావతి కొనసాగింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. రాజధానిపై విస్పష్టమైన ప్రకటన చేయాలని ప్రతిపక్షాలన్నీ కోరుతున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాలేదు. మంత్రులు కూడా తలో రకంగా మాట్లాడుతుండటంతో ప్రజల్లో రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వైసీపీ వ్యూహాత్మక మౌనం వెనుక పెద్ద కథే ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఇన్సైడ్ చూడాల్సిందే. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగింపుపై రాష్ట్రంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోస్తా జిల్లాల ప్రజలు అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందేనని ముక్త కంఠంతో కోరుతున్నారు. రాజధానిని మారిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే నేటి వరకు మంత్రుల ప్రకటనలు మినహా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండడం వెనక పెద్ద వ్యూహమే దాగుందని పరిశీలకులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజధాని అమరావతేనని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి ఇప్పటి వరకు అమరావతికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ప్రకటన రాకపోవడంపై ప్రజలు, రైతులు, రాజకీయ వర్గాల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, కాంట్రాక్టుల్లో కూడా అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ప్రస్తుతం రాజధానిపై రాష్ట్రంలో రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యూహకర్తలు రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రకటించి ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, శాసన మండలి అక్కడ కొనసాగిస్తూనే శాశ్వత సచివాలయం కోసం మరో చోట, అంటే మంగళగిరి నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో బహుళంతస్తుల భవనం నిర్మిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చ జరుగుతోందని సమాచారం. నిజానికి శాశ్వత సచివాలయం కోసం మరోచోట భవనాన్ని నిర్మిస్తామన్న అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైన ప్రకటనతో ఈ అంశంపై జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం ఉందని కొందరు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. రాజధాని అంటే తుళ్ళూరు మాత్రమే కాదని, మంగళగిరి, తాడేపల్లి మండలాలు కూడా రాజధానిలోనే ఉన్నాయని, ఇవన్నీ గుర్తుంచుకోవాలని ఆ ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన కొందరు అంటున్నారు. రాజధాని పరిధిలో ఇప్పటివరకు అభివృద్ధి అంతా తుళ్ళూరు మండలంలోనే కొనసాగిందని, మంగళగిరి, తాడేపల్లి వైపు ఎలాంటి నిర్మాణాలు లేవని వారు చెబుతున్నారు. అయితే తుళ్ళూరు మండలంలో అన్ని గ్రామాలు రాజధాని పరిధిలో ఉండగా మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో మాత్రం కొన్ని గ్రామాలు మాత్రమే రాజధాని పరిధిలో ఉన్నాయన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వాస్తవానికి మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నేటి వరకు భూ సమీకరణ జరగలేదు. అక్కడి వారు తమ భూములను రాజధాని కోసం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజధానిని కొనసాగిస్తూనే మిగతా నిర్మాణాలన్నీ వేరే ప్రాంతాల్లో చేపట్టాలని సూచిస్తున్నారు. రాజధానిగా అమరావతి మాత్రం పేరుకు అలానే ఉంటుందని, భవిష్యత్తులో అక్కడ ఎటువంటి అభివృద్ధి ఉండదని మరికొందరు చెబుతున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తుండగా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మంత్రులు మాట్లాడిన పలు అంశాలపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో తెలుసుకుని ఆ తర్వాత ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తే బాగుంటుందని మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. రాజధాని ముంపునకు గురవుతుందనే ప్రచారాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు భావిస్తున్నారు. అయితే 1969లో కరకట్ట నిర్మించిన తర్వాత నేటి వరకు రాజధాని ప్రాంతం ముంపునకు గురి కాలేదని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఘంటాబద్ధంగా చెప్పడం మంత్రుల ప్రకటనలకు కౌంటర్ ఇచ్చినట్లయిందని మిగతా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి రాజధాని అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని, అమరావతిలో అభివృద్ధి మాత్రం ఉండదనేదే అసలు ఉద్దేశమని ఆ పార్టీలో కొందరు నేతలు ఆఫ్ ద రికార్డ్గా చెబుతున్నారు.
భారతీయ జనతా